ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ అనేది బిజినెస్ అంటే మీరే ఉంటారు. ఈ దేశంలో దేశం కోసం పనిచేసే దేశం కోసం పోరాడిన వాళ్ళు రాజకీయ భవిష్యత్ అంటే ప్రజల కోసం రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడిందని చెప్పింది. నయా ఉదారవాదంతో కొంతమంది రాజకీయ పార్టీలు పెట్టిన కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశంలో రాజకీయ పార్టీలు పూర్తిగా వారి అస్తిత్వం కోసమే కొన్నేమో మనువాద పార్టీలుగా మారినాయి. ఒకరు హిందూ అంటారు, ఒకరు ముస్లిం అంటారు, ఒకరు క్రిస్టియన్ అంటారు, కొందరు బీసీలు అంటారు. కొన్ని అన్ని ఏ పార్టీలు చూసినా భారతదేశంలో దాదాపు చూసినా కూడా దాదాపు 2000 పై చిలుకున్న ఈరోజు పార్టీలన్నీ ప్రధానమైన పార్టీలు మాత్రం అగ్రవర్ణాల పార్టీలే ఉన్నాయి. అందులో కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో సహా. నేను ఎందుకంటున్నానంటే ఇది ఈరోజు భారతదేశంలో పేద ప్రజలకు సమానత్వం ఈక్వాలిటీ రావాల్సిన భారత రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కోరిన రాజ్యాంగ ప్రకారంగా ఈ పేద ప్రజలకు ఈక్వాలిటీ రావాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు మనువాద పార్టీలు ఏం చేస్తున్నాయి, తమ అస్తిత్వాల కోసం ప్రజలను ఎట్లా మోసం చేద్దాం, ఆ వారితోనే ఎట్లా ఓట్లేసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నంటే కులరహిత సమాజం కోసం పోరాడలేదు, ఈక్వాలిటీలో అందరూ ఈక్వాలిటీగా ఉండాలని అన్నారు. పనిలో భాగంగా కూడా అందరికీ ఈక్వాలిటీ రావాలని అన్నారు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు ఆ ప్రస్తావన తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కులం అంటున్నారు, ఈ దేశంలో కులం ఉంది, కులం లేదని లేదు. కులరహిత సమాజం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు పార్టీలు అవి చేస్తలేవు. ఈరోజు ఏం చేస్తున్నాయంటే విభజించు పాలించు అనే కోణం అని దాదాపు ఇప్పుడు లేదుగా ఇప్పుడు 2000 పై చిలుకు ఈరోజు కులాలు ఉన్నాయి భారతదేశంలో. 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, ఈ మైనార్టీ వర్గాలకు ఏ రాజకీయ పార్టీలు ఈరోజు ప్రాతినిధ్యం కల్పించినాయి? బీసీలకు సప్లాన్ లేదు పార్లమెంట్లో, ఇంతవరకు కూడా అడగలేని పరిస్థితి. ఎవడైనా దిక్కుమాలే కొడుకులు పార్టీలు పెట్టుకున్నారు, పార్టీ ప్రెసిడెంట్లు ఉంటారు, అందరు ఉంటారు. మహిళలకు 33% ఇంత 72 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ ఉన్నా కూడా పార్లమెంట్లో ఈరోజు నిజంగా 50% ఉండదు. కమ్యూనిస్టు పార్టీలలో నాయకురాళ్ళు ఉంటారు, కానీ కమ్యూనిస్టు పార్టీలలో కూడా పార్లమెంట్లో 50% మహిళలకు రావాలని కోరుకోరు. అదే బీజేపీ ఏమంటారు, భారత్ మాతకి జై అంటారు, కానీ భరత్ మాతను మాత్రం బయట ఇడిసి బట్టలు ఇప్పేటట్టు చూస్తారు వీళ్ళు. అంటే పార్లమెంట్లో భారత మాత 50% రావాల్సిన అవసరం ఉంది కదా, కానీ రాలేని పరిస్థితి. అంటే ఈ మనువాద పార్టీలు అంటే హిందూ దేశంగా మార్చుదామని చూస్తారు, కానీ పితృస్వామిక దేశమా ఇది, మాతృస్వామిక దేశమా ఇది? మాతృస్వామిక దేశం కాబట్టి మాతృదేశం మాతృ తల్లిని కూడా ఈరోజు బయట నిలబెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అంటే పార్లమెంట్లో చట్టసభల్లో నిజంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేసి ఎందుకు పోయిందండి? ఈరోజు రాజ్యాంగ నిర్మాత మహిళల కోసమే కదా పార్లమెంట్లో వాళ్ళకి ఈరోజు వాళ్ళకు కనీసం 50% రిజర్వేషన్ లేవనే కదా బయటకు పోయింది ఈరోజు పరిస్థితి. అంటే ఈ పార్టీలు కులాల పేరుతోని మతాల పేరుతోని చీల్చాలని ప్రయత్నం చేసే భాగంలో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ టీడీపీ కమ్యూనిస్ట్ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయిలా నోరెత్తాయి. సమానత్వం ఇవ్వకుండా ఈరోజు దూరదృష్టి మహిళలను మాత్రం కించపరిచే విధంగా ఈరోజు చూస్తున్న ప్రభుత్వాలు నిజంగా చెప్పాలంటే. ఈరోజు నిర్భయ కేసు లేకుంటే మన ఇక్కడ దివ్య అది ఇక్కడ మన హైదరాబాద్ జరిగిన సంఘటన, దానికోసం పార్లమెంట్లకు గొంతెత్తారు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా. ఈరోజు ఏం చేశారంటే అంత పెద్ద పోరాటం ఏదైతే పోరాటం చేసిర్రో దిశ పోరాటం చేసిర్రో మళ్ళీ పార్లమెంట్లో ఎందుకు గొంతెత్తలేదండి? 50% చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి, మహిళలకు ఇవ్వాలనేది. ఈరోజు బీసీ ఎవరు చనిపోతున్నారండి? పేదవర్గాలే కదా. ఇంకా భారతదేశం 72 సంవత్సరాలు అయ్యి మొన్న గణతంత్ర దినోత్సవం అయిపోయింది నిన్న. ఈరోజు అయినా కూడా పార్లమెంట్లో కనీసం వాళ్ళకు చట్టసభల్లో ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఫ్లైట్లు నడుపుతున్నారు, రైళ్లు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు, ఆటో నడుపుతున్నారు మహిళలు, కానీ మహిళలకు మాత్రం ఛాన్స్ ఇవ్వరు.
ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పార్టీలా మనకు ఇది చేసేది. అందుకే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది అందులో భాగస్వామ్యం ఎందుకైనా అంటే అందరికీ ఈక్వాలిటీ, అన్ని కులాలకు ఈక్వాలిటీ రావాలి. అది ఈక్వాలిటీ వచ్చినప్పుడు కులరహిత సమాజం కోసం ముందుకు పోవాలనేది దాని మీద మేము బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో తెలంగాణ లోక్సత్తా పార్టీగా మేము అందులో భాగస్వాములం అయినాం. ఓకే, మీరేమంటారు? నోటు ఉంటేనే ఓటు, రాజకీయం అనేది వ్యాపారం ప్రస్తుత కాలంలో, అంటే మీరేమంటారు? ఈ దేశంలో మొట్టమొదటి నుంచి ఒక దోపిడీ వర్గం అనేది ఉంది. ఆ దోపిడీ వర్గం అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే, ఈ దోపిడీ వర్గమే కులాలను ఏర్పాటు చేసింది. ఎందుకు కులాలను ఏర్పాటు చేసిందంటే, కింది కులాలను దోసుకోవాలంటే మేము పెద్ద కులంగా ఉండాలని. ఈ యొక్క దోపిడీ వర్గం యొక్క ఆలోచన ఎప్పుడైతే మనువాద రాజ్యాంగంలో మొదలైందో అది కంటిన్యూగా అవుతూనే ఉంది. దాంట్లో బ్రిటిష్ రాజ్యాంగం వచ్చింది. బ్రిటిష్ రాజ్యాంగంలో కూడా అదేం పరిష్కారం కాలే. తర్వాత ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం వచ్చింది. వచ్చినప్పటికీ మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, సమానత్వం చెప్తుంది. సమానత్వం ఏమిట్లో సమానత్వం? గౌరవంలో సమానత్వం, సంపదలో సమానత్వం, అధికారంలో సమానత్వం. ఈ మూడిట్లో ఈ భారతదేశంలో ఉన్న అన్ని కులాలకి సమానత్వంగా గౌరవం రావాలి, సంపద రావాలి, అధికారం రావాలి. కానీ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న, అనాదిగా పరిపాలిస్తున్న బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు, ఒకవేళ సమానత్వం వస్తే, మాతో సమానత్వంగా అందరైతే ఇంక మేమేం దోపిడీ చేయడానికి వీలవుతుంది? మేము అధికారంలో ఉండడానికి ఎట్లా వీలవుతుంది? మేము సంపద మా చేతుల్లో, కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున్న సంపద అంతా దాదాపు 90% సంపద అగ్రవర్ణాల చేతుల్లో ఉంది, 90% అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఉన్న గౌరవం అంతా వాళ్ళకే గౌరవం ఉంది, కింది కులాలకు లేదు. మరి ఇదంతా వాళ్ళు పంచాలంటే, వాళ్ళు కిందికి వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు మనసు ఒప్పదు. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళు అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అధికారంలో ఎన్ని విధాలైన వాళ్ళు అధికారంలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సంపద కాపాడుకోవడానికి, వాళ్ళ గౌరవం కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క అధికారం కాపాడుకోవడానికి. దాని కొరకు డబ్బులు పంచుతారు. డబ్బులు పంచడంలో అర్థమేముంది? ఎందుకంత అవసరమా కేసీఆర్కి, టీడీపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు డబ్బులు పంచి ఎన్నికలు పోటీ చేసేటంత అవసరమేముంది? అంటే ఆ అధికారం ద్వారా వాళ్ళు సంపద చేకూర్చుకుంటుండ్రు, గౌరవం పొందుతుండ్రు, సుఖాలను అనుభవిస్తుండ్రు. మిగతా వాళ్ళ యొక్క, మిగతా కింది కులాల యొక్క గౌరవాన్ని, సంపదను, అధికారాన్ని దోపిడీ చేయడానికి డబ్బులు పెట్టుకుంటుండ్రు ఓట్లు. ఈ దేశంలో సమానత్వం లేదు. కులం చెప్పినంబడి నీది ఏందో, నీ స్థాయి ఏందో తెలిసిపోతుంది కదా. కులం చెప్పినంబడి నీ సంపద ఏందో తెలిసిపోతుంది. దీనికి వ్యతిరేకంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, రాజ్యాంగంలో పీటికల్నే మనకు చెప్తాడు, సమానత్వం మనం సాధించాలంటాడు. ఎక్కడ సమానం సాధించారు? ఇక్కడ ఎందుకు సమానత్వం రానందుకే బిఎల్ఎఫ్ ఏర్పడ్డాది. నేను ఒక విషయం చెప్తా. సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, బోయ, వేస్త, యాదవ లాంటి కులాలు ఇప్పటివరకు చాలా కులాలు అసెంబ్లీకి పోలే. అది సమానత్వం ఎట్లయితుంది? వాళ్ళు రాణిస్తలేరు, వీళ్ళు పోతలేరు. మరి వీళ్ళు భారతీయులు గారా? సాకలలో అయినందుకే ఎమ్మెల్యే కావద్దా? మంగళలో అయినందుకే ఎమ్మెల్యే కావద్దా? అంటే కింది కులం అని ఎమ్మెల్యే కావద్దా? ఇదేమన్నా బిఎల్ఎఫ్ ఏమంటుంది? రాజ్యాంగబద్ధంగా ఏ కులానికి రావాల్సిన వాటా. కులాలు ఉన్నాయి భారతదేశంలో, నువ్వు అన్నా అనకున్న కులాలు ఉన్నాయి. ఆ కులాలకు రావాల్సిన వాటా రాకపోవడం అన్యాయమే కదా. ఆ కులానికి రావాల్సిన వాటా రాజ్యాధికారంలో రాకపోవడం ద్వారా వాళ్ళు వేరే సంపదను, సంపద విషయంలో వాళ్ళు మాట్లాడే వాళ్ళ అభిప్రాయాన్ని అక్కడ తెలపలేరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ గౌరవం కూడా వాళ్ళు సంపాదించుకోలేరు కదా. మరి ఆ కులాలకు రావాల్సిన వాటా ప్రకారంగా రాజ్యాధికారంలో అవకాశం ఇవ్వాలనేది బిఎల్ఎఫ్ కాన్సెప్ట్. ఇది వద్దనేది కాంగ్రెస్ కాన్సెప్ట్. ఓకే, ఇది వద్దనేది టీఆర్ఎస్ కాన్సెప్ట్.